హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంజనేయుడిని బజరంగబలి మారుతి అంజనీసుతుడు హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడని వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవన కుమారుడని పిలుచుకుంటారు అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరి నందనుడు అని పిలుస్తారు ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే ఆయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు ఇదిలా ఉంటే అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం రోజురోజుకీ పెరుగుతోంది మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రం నామక్కల్ అనే ప్రదేశంలో హనుమంతుడి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలదిగా చెప్తారు అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో దాదాపు ఇరవై అడుగుల హనుమంతుడి విగ్రహం ఉంది ఈ ఆలయం విశేషం ఏమిటంటే హనుమంతుడి ఆలయ గర్భగుడికి పైకప్పు అనేది ఉండేది ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి ఎదురుగా లక్ష్మీనరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు హనుమ ఇక ఈ ఆలయ గర్భగుడికి పైకప్పు అనేది ఎందుకు ఉండదు అంటే స్వామివారి విగ్రహం రోజురోజుకి పెరుగుతోంది ఒకప్పుడు ఈ ఆలయ గర్భగుడికి పైకప్పు నిర్మించడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ ఆలయ పైకప్పు అనేది కూలిపోయేదట ప్రతిసారి స్వామివారి విగ్రహం రోజురోజుకి పెరుగుతున్నదని కనుకే ఆలయ పైకప్పు అనేది కూలిపోయిందని అక్కడి అర్చకులు ఇక తేల్చి చెప్పేశారు ఈ ఆలయ విషయానికి వస్తే ఇక్కడ నామగిరి కొండలపైన నామక్కల్ అనే కోటను పదహారవ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ గారు నిర్మించారు ఇక్కడి కమలాలలం అనే చెరువు దగ్గర ఇప్పటికీ హనుమంతుడు పాదముద్రలు గమనించవచ్చు అందుకే ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయస్వామి స్వయంభూవు అని అందుకే స్వామివారి విగ్రహం రోజురోజుకి పెరుగుతుందని భక్తులు చెప్తూ ఉంటారు కోటలో శ్రీ మహావిష్ణువు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి నామగిరి కొండగుహలో లక్ష్మీనరసింహస్వామి రంగనాథస్వామి ఉండగా ఈ ఆలయాల్లో కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు ఉండడం విశేషం లక్ష్మీనరసింహస్వామికి అభిముఖంగా ఆంజనేయస్వామి విగ్రహం ఉండగా హనుమంతుడి కన్ను నరసింహస్వామి వారి పాదాలతో సరళ రేఖలో ఉంటుంది ఇక్కడి హనుమంతుడి విగ్రహం కోటకి రక్షణగా ఉంటుంది శత్రువుల బారి నుండి రక్షిస్తుందని భక్తుల నమ్మకం అయితే పూర్వం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి దొరకకుండా ఇక్కడున్న కోటలోనే తలదాచుకున్నాడు ఈ విధంగా ఎన్నో విశేషాలున్నాయి అద్భుత ఆలయానికి వచ్చి హనుమంతుడి దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి ప్రతి సంవత్సరం మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున స్వామివారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి